బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొడుకు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కాగా జనవరి 20న బండి భగీరథ్ ను మహేంద్ర యూనివర్సిటీ సస్పెండ్ చేసిన విషయానికి తెలిసిందే. ఈ నేపథ్యంలో భగీరథ్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. తన నుంచి ఎటువంటి వివరణ అడగకుండానే సస్పెండ్ చేశారని భగీరథ్ కోర్టుకు తెలిపారు. ఈ మేరకు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు భగీరథ్ ను క్లాస్ లోకి అనుమతించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.